యాకోబు పత్రిక అనుదిన లేఖన ధ్యానాంశములు పరిశుద్ధాత్మని లోతైన మర్మములు వినండి అనుదిన ఆశీర్వాదమునకు వారసులు కండి. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాల్లోంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా యేసే మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అనుదిన ఆహారమైన మనం దయచేయబోతూ ఉన్నాడు. పెందల కన్నా తన ప్రవక్తల మేల్కొలిపి తన ప్రజల కోసం వర్తమానాన్ని ఆయన అందించి వారిని ఆయన భద్రపరచాలని, వారి యొక్క ప్రతి ఇమోషన్లో నుంచి ప్రతి బాధలోంచి వారిని తిరిగి లేవనెత్తాలని, వారు పడినటువంటి ప్రతి లోయలోంచి కన్నిటిలోంచి లేవనెత్తాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మాట మనల్ని కన్నిటిలోంచి పైకెత్తుతుంది. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, ఆశ్వదిస్తుంది. మనమందరం శ్రద్ధగా దేవుని మాట వింటాం. యేసే జవాబు అనే కార్యక్రమాన్ని చూస్తున్నాం. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి దేవుని బిడ్డ, మేము చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా, ప్రతిరోజు మీరు వింటున్న ప్రతి మాట, దేవుడు చెప్తున్న మాట మీరు విన్న వెంటనే దయచేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ, మీ బంధువులకి అందరికీ, కష్టంలో బాధలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాట మీరు షేర్ చేయాలి. ప్రతిరోజు మీ స్టేటస్లోను మీ యొక్క లిస్టులు అన్నింటిలో పెట్టి అనేకులకు మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతూ ఉన్నాం. మీరు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకుంటే పోతాయి, కానీ మీరు చెప్పినటువంటి ఈ మాటను పంపించినప్పుడు వారు ఆశీర్వదించబడతారు, వారు దీవించబడతారు, వారు ఆస్తికర్తలుగా మార్చబడతారు. ఎందుకంటే ఇది దేవుని మాట కాబట్టి వారిని బలపరుస్తుంది. కాబట్టి దుఃఖంలో బాధలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాక్యాన్ని పంపించాలని కోరుతూ ఉన్నాం. అంతేకాదు, సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు పరిచయం చేయండి. దేవుడి వాక్యం దీవించినట్టుగా మా అందరి కోసం మీరు ప్రార్థన చేయండి. మనమందరం ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు దేవుని మాట వింటాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, తల వంచి మీ వద్దకు వస్తున్నాం ప్రభు. శిరమును వంచి నమస్కరిస్తున్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడమని తండ్రి, మీ మాటల యొక్క రాసిన మాపై కుర్రపించబడుగుచున్నాము తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచమని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాం అయ్యా. మీరు సహాయం చేసి నడిపించండి, మీరు ఆదరించండి, అద్భుతం చేయండి, మీరు దయచూపి కనికరించండి తండ్రి. మీ కృపతో నిలబెట్టమని అడుగుచున్నాము తండ్రి అయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రండి దేవా, మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం, అద్భుతం చేయండి ప్రభు. మీ కృపతో నడిపించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక మాట చదువుకుంటాం. మనం యాకోబు పత్రికలో ప్రధానమైన అంశాలు చదువుకుంటున్న కొన్ని విషయాలు చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 16-17 వచనం చదువుకుంటాం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరస్సంబంధమైనదై జ్యోతిర్మడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రైస్ తిలాడా, హల్లెలూయా. శ్రేష్టమైన ప్రతి ఈవి, అద్భుతమైన ప్రతి వరము పర సంబంధమైనదై పరలోకపు తండ్రి జ్యోతిర్మయ తండ్రి యొద్ద నుంచి మాత్రమే వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనుషుల దగ్గర ఎక్కడి నుంచి మనకు రాదు, ఏ మంత్రగాళ్ళ దగ్గర నుంచి రాదు, ఈ లోకల్ అటువంటి మరి మ్యాజికల్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మనకు రాదు ఆశీర్వాదం. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, అరణ్యం నుంచి, ఎడారి నుంచి, ఎక్కడి నుంచి, శూన్యం నుంచి మనకు ఆశీర్వాదం రాదు, రాదు, రాదు. ఒక్క దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది, ఒక్క దేవుని చేతుల నుంచి మాత్రం మనం తీసుకోగలం. మనుషులు మనకి ఇచ్చేటువంటి తాత్కాలికమైన వరాలు, తాత్కాలికమైన ఈవులు, అవన్నీ కూడా ఒకరోజు కనబడకుండా పోతాయి. కానీ దేవుడు ఇచ్చేటువంటి వరములు శ్రేష్టమైనవి, బహు ఉన్నతమైనవి. అది జీవితకాలం మనల్ని వెంబడిస్తాయి, మన తరతరాలు మనల్ని వెంబడిస్తాయి. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం గొప్పది, అది ఐశ్వర్యం ఇస్తుంది. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప శ్రేష్టమైన ఈవేంటో మనం చూద్దాం. అందరు బైబిల్ తీయండి. లేవీకాండం 26 5వ వచనం చదువుకుంటాం. అందరు చదవండి మాటని. మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించేదారు. మీ దేశంలో నిర్భయముగా నివసించేదారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి ఇచ్చిన గొప్ప వాగ్దానం నిర్భయం. మన దేశంలో నిర్భయ చట్టం ఉంది, ఆడపిల్ల నిర్భయంగా బ్రతకడానికి అవసరమైనటువంటి చట్టాలు వచ్చినాయి. కానీ ఎక్కడ నిర్భయం అనేది, బ్రతకటం అనేది లేదు. జరిగే జరుగుతూనే ఉన్నాయి. ఎవరు దాన్ని ఆపలేకపోతున్నారు. ఏ చట్టం మనుషులు బాగు చేయలేకపోతుంది. మరి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎంత ప్రయత్నం చేసినా సేవ్ చేయలేకపోతున్నారు. ఏ మూల ఏం జరుగుతుందో గమనించే లోపల అంత జరిగిపోతూ ఉంది. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని చట్టాలు సృష్టించినా జీవితంలో నెమ్మది లేకుండా పోతుంది, సమాధానం లేకుండా పోతూ ఉన్నది. ప్రతి ఒక్కరి భయం వెంటాడుతూ ఉంది. అయితే బైబిల్ చెబుతుంది మీరు నిర్భయంగా జీవిస్తారు. ప్రైజ్ లడాల లూయా. ఈరోజు మన దేశం నిర్భయంగా ఉందంటే లేదని చెప్పాలి ఖచ్చితంగా. ప్రతిరోజు ఏదో ఒక భయం. సరిహద్దులు ఉన్నటువంటి సైనికుడు తెలుసు భయం ఏంటో. సరిహద్దులు ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు ఎంత భయంతో వాళ్ళు కాపలా కాస్తుంటారు, ఎన్ని వేల కళ్ళతో చుట్టూ చూస్తూ కాపలా కాస్తుంటారు. ఆ యుద్ధంలో ఉన్నప్పుడు, ఆ పోరాటంలో అప్పుడు, లేకపోతే ఆ సరిహద్దుల్లో ఉన్నప్పుడు వారికున్న టెన్షన్, వారి గుండె కొట్టుకోవడం వాళ్ళకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఎస్ ప్రభు, దేవుని బిడ్డ, ఆ విధంగా మరి వాళ్ళు భయంగా ప్రతిరోజు భయంతోనే
సరిహద్దులు కాపలా కాస్తున్నారు. ఒక పక్క చైనా, ఒక పక్క పాకిస్తాన్, ఇంకో పక్క ఇంకో దేశం, ఇంకో పక్క ఇంకో దేశం, అన్నీ కూడగట్టుకొని ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దా వచ్చి ఆక్యుపై చేద్దామని చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు అభద్రతా భావమే, ఏం జరుగుద్దని టెన్షనే. సరే, ఇతర దేశాల్లో గురించి ఆలోచిస్తాం, మన దేశంలో కూడా భయంకర పరిస్థితులు. ఆడపిల్లలకు భద్రత లేదు, ఉద్యోగస్తులకు భద్రత లేదు, జీవితంలో అంత నిర్భయంగా బ్రతకాల్సిన పరిస్థితి ఏది లేదు. చాలా భయంగా భయంగా బ్రతుకుతున్న పరిస్థితులు వచ్చాయి మన జీవితంలో. అయితే దేవుడు చెప్తున్నాడు, మీ దేశంలో నిర్భయంగా బ్రతుకుతారు. ప్రైజ్ ద హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా బ్రతకడం, గుండెమే చేసుకుని మన జీవితంలో బ్రతకడం ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప భాగ్యం ప్రియ దేవుని బిడ్డ. ఈ మధ్య మన దేశంలోనే రాష్ట్రంలో, మణిపూర్ రాష్ట్రంలో భయంకర మారణ హోమం జరిగింది మనకు తెలుసు. వాళ్ళ పక్క జాతి వాళ్ళే, మొన్నటిదాకా వాళ్ళ ఇంటి పక్క ఉన్నటువంటి నైబర్సే వ్యతిరేకంగా లేచారు. జాతుల మధ్యలో చిచ్చులు రేగినప్పుడు, మా జాతి గొప్ప, మీ జాతి గొప్ప, ఏ మేముండా అస్తాల, మీరు ఉండారు, మీరు పైన ఉన్నారు, మీరు కింద ఉండాలి, దిగండి. సో ఈ విధంగా మాట్లాడి ప్రియ దేవుని బిడ్డ, రెండు జాతుల మధ్యలో భయంకర చిచ్చులు రేగి వాళ్ళందరూ కొన్ని నెలలు ఒకరినొకరు ఓచకాత కోసుకుంటూ నాశనం చేసుకుంటున్న పరిస్థితి మనకు తెలిసిందే. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి పరిస్థితులు, నిర్భయం అనేది లేదు జీవితంలో. అయితే దేవుడు ఒక్కడే మనకు భయాన్ని తొలగించేటువంటి దేవుడు. బైబిల్లో 366 సార్లు భయపడుకు, భయపడుకు, భయపడుకు అని చెప్పినటువంటి ఒక వాగ్దానం ఉంది. దేవుడు ప్రతిరోజు భయాన్ని తీసివేసి ఆయన ధైర్యంగా దత్తపుత్ర ఆత్మనిచ్చి, పిరికాత్మను తీసివేసి ధైర్యంగా దత్తపుత్ర ఆత్మనిచ్చి అనుక్షణమాలు బ్రతికిస్తున్నటువంటి దేవుడు. ప్రైజ్ ద హల్లెలూయా. దేవుడు మాత్రమే మనల్ని నడిపించగల సమర్థుడు. దేవుడు మాత్రమే మనల్ని ఆయుధాలుగా చేయగల గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ ద హల్లెలూయా. దేవుని మాత్రమే మనలను అనేకులకు భయం పుట్టించేలాగా చేయగల గొప్ప దేవుడు. ప్రైజ్ ద హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుడిని నిర్భయంగా బ్రతకడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు అనుకుంటారు, ఈ మధ్య నా కొటేషన్ చదివానే, ఎందుకు మరి ఇంత పెద్ద మరణహోమం జరుగుతున్నా కానీ దేవుడు కళ్ళు మూసుకుని ఉన్నాడు, దేశంలో ఇన్ని రకాల సమస్యలు వస్తుంటే దేవుడు ఎందుకు కళ్ళు మూసుకున్నాడంటే, మళ్ళీ ఆయనే జవాబు చెప్తున్నాడు. ఎందుకు అంటే, దేవుడు మనందరికీ కూడా ఒక ఆయుధంగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవరో వచ్చి సహాయం చేయాలని చూడటం లేదు, నిన్నే ఒక ఆయుధంగా చేయాలని. ప్రైజ్ హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఏం చేస్తాడు, కాపాడతా 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 అంటే ఏంటి, 24 గంటలు నేను సంకరేసుకుని మోయటం అని కాదు. ఆయన ఏం చేస్తాడు తెలుసా, నిన్ను ధైర్యంతో నింపి, నిన్ను ఒక ఆయుధంగా చేసి, నిన్ను బలవంతుడిగా చేసి, అనేకులను ఆదరించే వ్యక్తిగా, అనేకులకు అభయమిచ్చే వ్యక్తిగా చేయాలి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, బైబిల్లో గిద్యోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా పిరికోడు, భయస్థుడు అన్నమాట. శత్రువు యొక్క శబ్దం విందంటే గడగడ గడగడ వణికిపోతాడు, బయటికి రాడు, దాక్కుని ఉంటాడు. పొలం వేసుకున్నాడు, పంట వేసుకున్నాడు, ఆ పంట దొల్లగొట్టుకునే సమయం వచ్చేసింది. గానుగు చాటున ఉండి దొల్లగొట్టుకుంటున్నాడు. గానుగు చాటు ఉంటే ఎవరు ఏం చేయలేరు, గానుగు చాటు నుండి దొల్లగొట్టుకుంటూ పనిచేసుకుంటూ ఉన్నాడు. న్యాయాధిపతుల గంధం 6 అధ్యాయాలు మనం చూస్తే గిద్యోను సంగతి మనకు అర్థమైపోతుంది. ఆయన ఏమంటే తెలుసా, అయ్యో నేను తక్కువ జాతివాణ్ణి, ఎక్కువ జాతివాళ్ళు ముందు నిలబడంటే భయం, ఎక్కువ మరి ఉన్నతమైన ప్రజల ముందు నిలబడాలంటే భయం, అయ్యో నా తల్లిదండ్రులు ఎన్నిక లేనటువంటి వాళ్ళు, నా పితరులు ఎన్నిక లేనటువంటి వాళ్ళు, ఉద్యోగస్తుల ముందు నిలబడాలంటే భయం, వ్యాపారస్తుల ముందు నిలబడాలంటే భయం. నాకు కూడా అంతే, చిన్నప్పుడు మా అమ్మ నాన్న పొలం పని చేసుకుంటారు, మా బంధువులు ఎవరైనా బంధువులు బాగా దెబ్బున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళ ముందు నిలబడాలంటే చేతులు వెనక పట్టుకొని ఇట్లా నిలబడతా అట్టు ఇటు చూసుకుంటా, అస్సలు కిందకు చూసేదాన్ని తలపైకెత్తేదాన్ని కాదు. ఎందుకంటే నాకు ఫీలింగ్, వాళ్ళు మా సొంత బాబాయిలైనా మా సొంత తాతయ్యళ్ళు అయినా వాళ్ళ ముందు నిలబడాలని చాలా ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే వీళ్ళు చాలా డబ్బున్నోళ్ళు, వీళ్ళ ఇళ్ళు చాలా బాగుంటాయి, వీళ్ళకి మంచి ధాన్యం ఉంది, వీళ్ళకి మంచి మరి దుక్కిటెద్దులు ఉన్నాయి, మాకేం లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, వాళ్ళ ముందు నిలబడాలంటే కూడా చాలా భయం వేసేది నాకు. అసలు అప్పుడు నిలబడలేను, పిలిస్తే కూడా వచ్చేదాన్ని కాదు, అసలు అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. సో మరి గిద్యోను కూడా అలాగే ఉండేవాడు, అయ్యో నా జాతిలో గొప్పోళ్ళు ఎవరు, పితరులు గొప్పోళ్ళు ఎవరు లేరు, నేను చాలా తక్కువ జాతి ఉండి, నా యొక్క గోత్రం చాలా చిన్నది, మనుష్య గోత్రం చాలా చిన్నది అని చెప్పేసి ఈ విధంగా తనను తాను కించపరుచుకుంటూ, తనను తాను తగ్గించు, తన తాను భయాన్ని ఊరిపోసుకుంటూ, నీ మొహం నీ నీకు నువ్వే పెద్ద ఐశ్వర్యవంతుని కడుపుని పుట్టావా ఏంటి, పెద్ద చదువుకున్నాడు కడుపుని పుట్టావా ఏంటి, ఒక రాజుగారు కడుపుని పుట్టావా ఏంటి, నీ మొహం నీకేం చేత కాదు, తనను తాను ఈ విధంగా అనుకుంటూ అనుకుంటూ నీళ్ళు వెళ్ళ భయాన్ని నింపుకున్నాడు. అయితే న్యాయాధిపతుల గ్రంథం 6 అధ్యాయం 12 వచనం మనం చూస్తే, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవానికి తోడై ఉన్నాడని అతనితో అన్నగా. దేవునికి తోడై ఉంటాడంటే నమ్మడు, నాలంటాడు తోడుగా ఉంటాడు, నేనేం చేస్తాను, నేను పిరికొని అయిపోతుని, కులం తక్కువని జాతి తక్కువని అయిపోతుని, పితరులు ఎవరు గొప్పోళ్ళు లేరు కదా, నన్నే పిలిచి ఏం చేసుకుంటాడు ఆయన,
భయం ఆయనకి భయంకరమైన భయం. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పిలుస్తున్నాడు తన పరాక్రమ గల బలాఢ్యుడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటయ్యా మేము పరాక్రమ గలటువంటి వాళ్ళమా? ఏంటయ్యా మా దేవుడు ఎక్కడున్నాడయ్యా? ఉంటే మా పితరులకు ఎప్పుడో దేవుడు అద్భుతం చేశాడు, మేలు చేశాడు. ఆ దేవుడు ఎక్కడయ్యా? ఎప్పుడు వస్తాడయ్యా? ఎవరిని పంపిస్తాడయ్యా? ఎవరి ద్వారా మమ్మల్ని కాపాడుతాడు? మా శత్రువులు 6 సంవత్సరం నుంచి మమ్మల్ని దోచుకుంటున్నారు, 6 సంవత్సరం నుంచి మమ్మల్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ఎప్పుడయ్యా మేము విడుదల పొందేది? ఎవరయ్యా మమ్మల్ని బాగు చేస్తారు? క్వశ్చన్ బై క్వశ్చన్లో దొరికిందే సందర్భం అడగటం మొదలుపెట్టాడు. వెంటనే అంటున్నాడు, పిచ్చోడా ఎవరో వస్తా నేను కాపాడతాడని కాదు, నీవే ఒక ఆయుధంగా మారబోతున్నావు. యెహోవా ఖడ్గంగా మారబోతున్నావు, యెహోవా ఆయుధంగా మార్చబడబోతున్నావు. శత్రులందరినీ ఒక్కడిని చంపినట్టుగా చంపబోతున్నావు, శత్రులందరినీ ఒక్కడిని నాశనం చేసినట్టుగా నువ్వు చేయబోతున్నావు. ధైర్యం ధరించుకొని నిలబడబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ఏమని ప్రభువా, శత్రుల చేతులు మమ్మల్ని విడిపించును ఆయన, కాపాడిన ఆయన, ప్రభు ఎవరన్నా పంపించిన ఆయన, మీ దూతను పంపిన ఆయన, మిఖాయిల్ని పంపిన ఆయన, రఫాయిల్ని పంపిన ఆయన. అబ్బా మనకి ఎన్ని పేర్లు లేదు అన్ని పిలుస్తుంటాం, కానీ దేవుడు అన్నాడు ఎవరు రారు నీ కోసం. అదేంటి ప్రభువా, ఎందుకు రారు ప్రభువా? మరి నువ్వని రా, నేను రాను. మరి ఏంటి ప్రభు అన్న పరిస్థితి అంటే ఆయన అంటాడు, నువ్వే ఆయుధంగా మారాలి, నిన్నే నేను ఆయుధంగా మారుస్తాను. ప్రైజ్ దిరడాల లూహియా, అలా లూహియా, నిన్నే నేను ఆయుధంగా మారుస్తాను, అంతే, నువ్వే లేవాలి. నా ఆయుధం ఎవరో తెలుసా? ఇర్మియా చూసి దేవుడు అంటున్నాడు, ఇర్మియా ప్రవక్త చూసి అంటున్నాడు దేవుడు, నువ్వు నా చేతిలో గండ్ర గొడ్డలి వంటి వాడు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సాతాన్ని ఎదిరించడానికి, లోకాన్ని ఎదిరించడానికి దేవుడు మన గండ్ర గొడ్డలుగా చేసుకొని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మన గొప్ప ఆయుధాలుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. పిరికోలుగా దాక్కోవడానికో, లేకపోతే ఎక్కడో పడిపోవడానికో కాదంట, రోషము కలిగి ఆయన సైన్యముగా మాటను దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో గిద్యోను దేవుడు ఏం చేశాడంటే దేవుని ఖడ్గంగా మార్చుకున్నాడు. గిద్యోను ఒక పామరుడు, విద్య లేని పామరుడు, ఒక పొలం పండించుకున్నట్టు ఒక రైతు ఆయన. అటువంటి వ్యక్తిని దేవుడు ఒక యుద్ధ శూరుడుగా చేశాడు. అంతేకాదు, ఎంత పెద్ద మరి మిద్యాన్ని సైన్యము నిలబెట్టి వాళ్ళు గుడారాలు వేసుకొని దేశాన్ని ముట్టడేసినప్పుడు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయించి చాలా తక్కువ మంది సైన్యంతో 300 మందితో వెళ్ళాడు. అన్ని వేల మంది సైన్యాన్ని జయించడానికి ధైర్యంగా వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డ, దేవుడు అతన్ని సంరక్షించి కాపాడి వారి మీద యుద్ధం చేసే శక్తినిచ్చి శత్రుడు అతను చూసి పారిపోయేట్టుగా దేవుడు చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతన్ని చూడగానే శత్రులు, అమ్మో ఇది మామూలు ఖడ్గం కాదు, గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గం అని చెప్పేసి పాటలు పాడుకుంటూ మరి వెళ్ళాడు. శోక గీతాలు పాడుకుంటూ మరి వెళ్ళారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేగా 40 సంవత్సరాలు దేవుడు అతన్ని న్యాయాధిపతిగా చేసి నెమ్మదిని కలుగ చేశాడు. అతను బ్రతికినంతకాలం ఒక్క శత్రువు కూడా కన్నెత్తి చూడడానికి ఇష్టపడలేదు. ఎస్పే దేవుని బిడ్డ, నిర్భయంగా ఉంటావు నీవు, నీవు నిర్భయంగా జీవిస్తావు నీ దేశంలో. ఎప్పుడు తెలుసా? భయాన్ని విడిచిపెట్టి దేవుడు నాకు తోడున్నాడని, ఆయన నన్ను ఆయుధంగా చేశాడని, ఆయన తన స్వరూపులను చేసుకున్నాడని, ఆయన సొత్తు నేనని, ఆయన యొక్క బలిష్టమైనటువంటి గంట్రగొడ్డలు నేను నువ్వు నమ్మినప్పుడు ఏ శత్రుని నువ్వు ఏమి చేయలేరు, ఏ సాతాన్ని నువ్వు పట్టుకొని ఏం చేయలేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు శక్తి అంతా నీ శరీరంలో ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బలాన్నిలో ప్రోక్షించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రే, దేవుని బిడ్డ పిరికివాడినటువంటి, భయపడుతున్నటువంటి, కృంగిపోయినటువంటి, అలసిపోయినటువంటి గిద్యను తీసుకుని వచ్చి గొప్ప వీరుడిగా చేసినటువంటి దేవుడు నిన్ను చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. భయపడుతున్నావా? పరీక్షల గురించి, జాబ్ గురించి భయపడుతున్నావా? బ్రతుకు గురించి భయపడుతున్నావా? ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, అయ్యో నా బ్రతుకేంటి, నా భవిష్యత్ ఏంటి, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, నాకు చదువు రాదే, అయ్యో నాకు మంచి జాబ్ లేదే, నాకు మంచి మరి అందం లేదే, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నా జీవితాన్ని ఎవరు చూసుకుంటారు, నాకేం మంచి క్వాలిటీస్ లేవే, నా జీవితంలో ఎటువంటి మంచి క్వాలిటీ లైఫ్ లేదే, ఎవరంటూ భయపడుతూ ఒకవేళ కృంగిపోతూ ఉన్నావేమో, నీ దేవుడు నిన్ను సమకూర్చబోతూ ఉన్నాడు. నీకు లేని వాటిని నీకు ఆపాదించి నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండపై ఎక్కించబోతున్నాడు. నువ్వు చేయలేని యుద్ధాలు పోరాటాలతో చేయించబోతున్నాడు. నేను ఒక బలమైన ఖడ్గముగా నీకోసం నువ్వు బాధపడుతున్న రోజుల్లో నేను అనేకులకు ఆశీర్వదకరంగా చేయబోతూ ఉన్నాడు. గిద్యోను తనను తాను కాపాడుకోవడానికి భయపడుతున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు అతనంటే దేశాన్ని కాపాడేవాడుగా చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రజలందరినీ కాపాడేవాడుగా చేశాడు. దేవుని యొక్క ఖడ్గంగా అతను మార్చుకున్నాడు, దేవుని యొక్క ఆయుధంగా దేవుడు అతను చేసుకున్నాడు. నిన్ను కూడా అంతే, ఎవరు వచ్చి కాపాడతారు, ఎవరు రారు నీకోసం. నువ్వే అనేకులు కాపాడే ఆయుధానివి, నువ్వే అనేకులకు దేవుని మాటను చెప్పి బలపరిచేటువంటి, ఒక ధైర్యం చేసి కంఫర్ట్ ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ యొక్క సూచన నువ్వే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి లేచి ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అతని నుంచి బయటకు వచ్చినప్పుడు అనేకులు పశ్చాత్తాపడ్డారు, అనేకులు మారుమనసు పొందారు, అనేకులు దేవుని సంఘంలో చేర్చబడ్డారు. పరిశుద్ధాత్మ నీ ద్వారా పంజలు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని శక్తి నీ ద్వారా పంజలు ఆశపడుతూ ఉన్నది. దేవుని కృప నీ ద్వారా పంజలు ఆశపడుతూ ఉన్నది. నువ్వెవరు అంటే దేవుని ఆయుధానివి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వే కులమైన, మతమైన, జాతి అయినా, ఏ దేశమైనా, ఎక్కడ పుట్టినా సరే, ఎటువంటి మరి చదువులేని తల్లిదండ్రులు పుట్టినా సరే, నిశ్చయముగా నేను దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. నిన్ను ఒక బలమైన సాధనగా దేవుడు మార్చబోతున్నాడు సహోదరుడా. బలమైన యుద్ధ నౌకగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. యుద్ధ ఆయుధంగా, యుద్ధోపకరణంగా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం సంసన్ బైబిల్లో చూస్తే ఎంతో గొప్ప వీరుడు ఆయన. అతనికి ఏ ఆయుధం లేదు, చేతులు గాడిదెముకుంది అంతే. ఏం చేశాడు? 1000 వీరులు, ట్రైనింగ్ అయినటువంటి బలాఢ్యులు, దేశానికి వెన్నుముకున్నటువంటి వీరులు వచ్చేసారు. సో వాళ్ళందరినీ ఆ దవడ ఎముకతో కొట్టి చంపేశాడు. గాడిద దవడ ఎముక, పచ్చి ఎముక, జారిపోయే ఎముకతోటి అంతమంది స్టిఫ్గా ఉన్నటువంటి వీరులను కొట్టి చంపేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ప్ర, దేవుని బిడ్డ, అతను దేవుని ఆత్మతో నింపు నడిచినంత కాలం గొప్పవాడిగా మార్చబడ్డాడు. కానీ ఎప్పుడైతే దేవునికి ఇష్టముల మార్గాలు వెళ్ళాడో, దేవునికి అవిదేవుని మార్గంలో వెళ్ళాడు, ఒక స్త్రీ చేతిలో ఓడిపోయాడు. ఇంత పెద్ద యోధుడు ఒక స్త్రీ చేతిలో ఘోరంగా పరాజయంపాలైపోయాడు, ఘోరంగా కృంగిపోయాడు. సో అతని జీవితం చీకటి అయిపోయింది. బ్రతికుండగానే కళ్ళు తీసివేయబడ్డాయి. బ్రతికుండగానే ఎంతో గొప్ప వీరుడిగా పుట్టినటువంటి అతను బానిసగా మార్చబడిపోయాడు. ఘోరాతి ఘోరం అతని జీవితం. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుళ్ళు ఉన్నంత వరకు నీ బలం, ఎదిరించిన బలం, దేవుని చాటు ఉన్నంత వరకు నీ జీవితం నిర్భయమైన జీవితం. ఇప్పుడు సంసోన్ తానే భయపడుతున్నాడు, అయ్యో నన్ను చంపేస్తారేమో, ఈ దాగోని గుడిలో 2 స్తంభాల మధ్యలో కట్టి, 2 స్తంభాల మధ్యలో నిలబెట్టి నన్ను చంపేస్తారేమో అని భయం, భయం, భయం అతనికి. అప్పుడు ఏడుస్తున్నాడు దేవుని చాటు చూసి, అయ్యా ఒక్కసారి గుర్తు చేసుకో, ఒక్కసారి గుర్తు చేసుకో అయ్యా, నా ప్రాణం కోసం వీళ్ళని పగ తీసుకోవడానికి ఒక్కసారి గుర్తు చేసుకోయా. ఇప్పుడు తన ప్రాణం తానే కాపాడుకుని నిస్సహాయస్థితికి వచ్చేసాడు. దేశాన్ని కాపాడే శక్తి ఇచ్చిన దేవుడు, దేశాన్ని ఏలే శక్తి ఇచ్చిన దేవుడు, న్యాయాధిపతిగా పీఠం ఎక్కి న్యాయం తీర్చడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోయి ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డ తనకిష్టం వచ్చిన మార్గంలో తిరిగి ఆ పాపపు భూయిష్టమైన మార్గంలో ఎంచుకొని అక్కడ దిగిపోయి చివరికి తన ప్రాణం కోసమే ఎలా కాపాడుకోలో తెలియక ఇక్కట్ల పాలైపోతున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వయ్యా, ఒక్కసారి నీకు ఛాన్స్ ఇవ్వయ్యా. అనేకసార్లు ప్రియ దేవుని బిడ్డ మన జీవితం దేవునికి విరుద్ధమైన మార్గాలు వెళ్ళినప్పుడు భయం మన జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నది. భయం లేకుండా బ్రతుకుతలు, భయం లేకుండా బ్రతికే అవకాశాన్ని కోల్పోతున్నాం. నేను అనుకుంటున్నాను ఆ యొక్క చెరసాలు ఉన్నప్పుడు సైనికులు వస్తున్నారంటే గడగడ గడగడ వణికిపోయేవాడు. ఎందుకంటే చూడటానికి కళ్ళు లేవు, శరీరంలో బలం లేదు, అభిషేకం లేదు అతని జీవితంలో. ఆ అభిషేకం వెళ్ళిపోయినట్టు కూడా తెలియలేదు అతనికి. ఎవరొచ్చినా సరే గడగడ వణికిపోతూ వద్దు వద్దు నేను చేయదు నేను చేయదు అనుకుని ఉంటాడేమో. లోపల అయ్యో వచ్చేస్తాను చంపేస్తాను అయిపోయింది అయిపోయింది నా పని అయిపోయింది ఇంకా అనుకునే ఉంటాడేమో. ప్రతి నిమిషం అతనికి మరణ గండం, ప్రతి నిమిషం శత్రువు తన కళ్ళ ముందు చంపాలని చూస్తున్నటువంటి శత్రువు కళ్ళ ముందు ఉంటే మరణపు గడియ లెక్క పెట్టుకుంటూ, మరణ అంధకారం లెక్క పెట్టుకుంటూ బ్రతికుంటాడు సంసోన్. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో దేవుని ఎందు నిర్భయం కలిగి బ్రతకాలి అంటే, భయం లేకుండా జీవించాలంటే ఒకే ఒక్కటి, మన జీవితాన్ని దేవుని సన్నిధిలో అర్పించినప్పుడు, మన బ్రతుకును దేవుని సన్నిధిలో అర్పించినప్పుడు నిశ్చయంగా చేయబోతున్నాడు గొప్ప కార్యాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భయం లేకుండా నిర్భయంగా బ్రతికించబోతున్నాడు. నిన్ను మాత్రమే కాదు, నీ చేతిలోంచి అనేకులు బ్రతికించబోతున్నాడు. కులమో మతమో జాతి లేని దేవుడు, ఏ జాతిని అలంకరించే దేవుడు ఆయన. ఏ ఇంట్లో పుట్టినా సరే నిన్ను ఆయన కోసం బ్రతికించుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి దేవుడు ఆయన. కృంగిపోకు నీ కులాన్ని చూసి, కృంగిపోకు నీ యొక్క తల్లిదండ్రుల బలకింతం చూసి, కృంగిపోకు నీ ఆర్థిక వ్యవస్థను చూసి, కృంగిపోకు నీలో ఉన్నటువంటి వ్యాధిని బలకింతం చూసి, కృంగిపోకు నీ చుట్టూ ఎవరు లేరన్నటువంటి ఆ యొక్క ఒంటరితనాన్ని చూసి, నిన్ను అందరికంటే గొప్పగా చేయబోతున్నాడు. గిద్యోను ఒంటరిగా ఉన్నాడు, గిద్యోనికి ఎవరు లేరు సపోర్టు, గిద్యోను ఒంటరిగా ఉన్నాడు. ఒంటరి అనేటువంటి గిద్యోను బలపరిచి అనేక జనములను నాశనం చేసే సైన్యముగా, అనేక శత్రుల పారదోలే గొప్ప సైన్యముగా దేవుడు మార్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, మనము దావీదు యొక్క జీవితాన్ని చూస్తే దావీదు గొర్రెలుగా వస్తున్నటువంటి ఒక వ్యక్తి, సామాన్యమైన ఒక వ్యక్తి. యుద్ధం అంటే తెలియదు, యుద్ధ వాతావరణం అంటే తెలియదు, గులకరాలతో ఆడుకునే ఒక వ్యక్తి, వడిసెలతో ఆడుకునేటువంటి ఒక వ్యక్తి. కానీ దేవుడు అతను ఏం చేశాడు తెలుసా? యుద్ధం వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు అతను యుద్ధంలో నిలువబెట్టి, చెప్పండి, శక్తిని ధరింపచేసి, దేవుని వాడి అనే వాక్కునిచ్చి ఎంతో పెద్ద శత్రువుని గొలియాతు నాశనం చేసే శక్తిని ఇచ్చాడు దేవుడు. దేశానికే గొప్ప స్వాతంత్రం ఇచ్చేవాడిగా మార్చబడ్డాడు.
దేశాన్నే విడుదల చేశాడు ఫిలిస్తీన్ చేతిలో నుంచి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేశంలో ప్రతి సైనికుడిని కాపాడాడు, ప్రతి పౌరుణ్ణి కాపాడాడు ఆ యుద్ధంలో, పోరాటంలో. అతను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు అందరూ అనుకున్నారు, వీడు ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాటాను, తప్పదేనికి పనికిరాడు. వాళ్ళ అన్నయ్య కూడా అంటాడు, ఎరా నీ గొర్రెల మందని ఎక్కడ పెట్టి వచ్చావురా, నువ్వు ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకునేవాడివరా, వెళ్ళు ఆ అడవిలోకి వెళ్ళు, అక్కడే పో అన్నట్టుగా మాట్లాడాడు. కానీ ప్రతి దేవుని బిడ్డ, విలువ లేని ఒక వ్యక్తిని, ఎన్నిక లేని ఒక వ్యక్తిని, సొంత జనం చేత త్రోసివ్వబడిన ఒక వ్యక్తిని ఆయన ఏం చేశాడు అంటే దేశానికి విడుదలించే వ్యక్తిగా చేశాడు, దేశాన్ని నిలబెట్టి కాపాడే వ్యక్తిగా చేశాడు, దేశంలో ఉన్నటువంటి అందరికీ స్వాతంత్రం ఇచ్చేవాడిగా చేశాడు, శత్రువు పడగ నీడలు లయపరిచాడు, శత్రు యొక్క పగ ప్రతీకాలొచ్చి తన దేశాన్ని కాపాడాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఆ పడగ నుంచి దేవుడు కాపాడాడు. కారణం ఏంటి అంటే దావీదు చెప్తాడు, యుద్ధం చేసేది నేను కాదు, యుద్ధము యెహోవాదే, నేను యుద్ధం చేయట్లేదు, నా చేత కాదు, కానీ నా దేవుడు చేయబోతున్నాడు యుద్ధం అని చెప్పేసి తను ఆత్మపూర్ణుడై ప్రవచనం చెప్తా ఉన్నాడు. ఎస్, నీలో కూడా నువ్వు ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు, నీ జీవితంలో ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు, ప్రభు నన్ను వాడుకో ప్రభు, నన్ను నీ స్థితి నీ సన్నిధిలో నిలబెట్టుకో ప్రభు, నువ్వు ఆయనకి ఒక్కసారి నువ్వు ఆయనకి నీ జీవితంలో స్థానం ఇచ్చినప్పుడు ఆయన నిన్ను వాడుకుంటాడు, నీలోకి రావాలని, నీ ద్వారా యుద్ధము చేయాలని, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఆశపడుతూ ఉన్నాడు, నీ ద్వారా అనేకులకు ఉన్న భయాన్ని తీసివేయాలని, నిన్ను బట్టి అనేకులు గుండెమే చేసుకుని నిద్రపెట్టేట్టుగా చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఒక్కటే, నువ్వు నిర్భయంగా బ్రతకాలంటే ధైర్యంగా దత్తపుత్రాత్మ పరిశుద్ధాత్మకు నువ్వు స్థానం ఇచ్చి చూడు, ఏసైకి స్థానం ఇచ్చి చూడు. జీవితంలో జీవితాన్ని గెలిచిన, మరణాన్ని గెలిచిన, సమాధిని గెలిచినటువంటి ఏసుకు స్థానం ఇచ్చి చూడు. ఏ మరణ భయం నిన్ను వెంబడించదు, ఇంకా ఏ వ్యాధి నిన్ను తొక్కలేదు, ఏ బలహీనత ఎద్దకు రాదు. వచ్చినా ఒక్క దారిలో వచ్చిన శత్రు, ఒక్క దారిలో వచ్చిన వ్యాధి, ఒక్క దారిలో వచ్చిన ప్రతి బలహీనత ఏడు దారులు పారిపోబోతూ ఉన్నది. వీడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతున్నాడు, గొప్ప సమాధానతను దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందుకే చెప్దాం ఈ రోజున, ప్రభువా నేను భయపడి కృంగిపోయి నలిగిపోయినాను ప్రభువా, నన్ను లేవనెత్తుతాను, గిద్యోను వలె ఉన్నాను కృంగిపోయిన ప్రభువా, దావీదు వలె త్రోసివేయబడి ఎవరి దృష్టిలో ఎన్నిక లేని వ్యక్తి అయినా ఉన్నాను ప్రభువా, ఒక్కసారి నా తట్టు చూడు ప్రభువా, నన్ను దర్శించయ్యా. ఈరోజు నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నీ పట్ల కార్యించడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన నేను బ్రతికించబోతున్నది, నేను శక్తిమంతునిగా చేయబోతుంది సహోదరుడా, శక్తిమంతులుగా మార్చబోతుంది సహోదరి, గొప్ప కార్యం ప్రభు నేను నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ రండి నాయన, పరిపూర్ణుడా మీరు దిగిరండి అయ్యా, మహిమగల చక్రవర్తి రండి తండ్రి, మీ కృపతోడిచ్చి నడిపించండి అయ్యా, మీ సమాధానంతోడిచ్చి నడిపించి బలప సహాయించి. ఎంతమంది కృంగిపోయి భయముతో, అయ్యా భయముతో కృంగిపోయి ఉన్నారు ప్రభు, అట్టివారిని మీరు లేవనెత్తండి అయ్యా, అటువారిని సంధించండి, బ్రతికించండి, మీ కృపతో నిలబెట్టండి తండ్రి, మీ ఆత్మతో బ్రతికించండి ఆయన. శక్తివంతుడా రండి నాయన, పరిశుద్ధుడా దిగిరండి అయ్యా, పరలోకనాథుడా దిగిరండి అయ్యా, మహిమగల తండ్రి రండి అయ్యా, నీ పిల్లలు తండ్రి. శత్రువుల మధ్య తల వచ్చి బ్రతకడం మీ చిత్తం కాదు ప్రభువా, భయానికి పిరికితనం లొంగిపోయి బ్రతకడం మీ చిత్తం కాదు ప్రభువా, పరిస్థితులు లొంగిపోయినా ఆయన కృంగిపోయి బ్రతకడం మీ చిత్తం కాదు ప్రభువా, శ్రమ వచ్చినప్పుడు, సవాలు వచ్చినప్పుడు తండ్రి, పరీక్ష వచ్చినప్పుడు తండ్రి, ప్రమాదం వచ్చినప్పుడు ప్రభువా, అయ్యా కృంగిపోయి బ్రతకడం మీ చిత్తం కాదు నాయన. మీరు లేపే దేవుడయ్యా, బలపరిచే దేవుడయ్యా, కాపాడే దేవుడయ్యా, అయ్యా ఖడ్గంగా మార్చే దేవుడయ్యా, మీరు యుద్ధోపకరణంగా చేయగల శక్తిమంతుడు మీరు అయ్యా, మీ కృపతోడిచ్చి నడిపించి బలప సహాయించండి, మీరు అద్భుతం చేయండి, ఆశ్చర్యకరం నడిపించండి తండ్రి, మీ బలముతో కృపతో జీవంతో నింపండి ప్రభా, మీ ఆత్మతో నింపు నడిపించండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ దిగివచ్చును గాక, సమాధానం దిగివచ్చును గాక, అభిషేకం దిగివచ్చును గాక తండ్రి, ఆశీర్వాదం దిగివచ్చును గాక తండ్రి, మీ బలముతో కృపతో జీవంతో నడిపించి బలపస్తరిపరచమని, మీరు సహాయించమని, దయచూపించి అభిషేకించి ఆదరించమని, యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలవర్తి మార్చునుగాక, నిర్భయముగా నివసించే గొప్ప భాగ్యం ఇచ్చి మీ దేశాన్ని, మీరున్న ప్రాంతాన్ని కాచి కాపాడి మీ కుటుంబాన్ని దీవించునుగాక, మిమ్మల్ని ఒక యుద్ధాయుధంగా మార్చే దేవుడు అనేకులకు విడుదల చే సాధనగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. సాతాను సైన్యం కూలుచున్నది, శత్రు సమూహం ఓడుచున్నది,
ఉచ్చరింపగానే యేసు నామము ఉచ్చరింపగానే యేసు రక్తము ఉచ్చరింపగానే సాతాను సైన్యం కూలుచున్నది శత్రు సమూహం ఓడుచున్నది సాతాను సైన్యం కూలుచున్నది శత్రు సమూహం ఓడుచున్నది హోయ్ శక్తి గలది శక్తి గలది శక్తి గలది యేసు నామమే శ్రేష్టమైనది యేసు రక్తమే శక్తి గలది యేసు నామమే శ్రేష్టమైనది యేసు రక్తమే ఆశిస్తున్నారా యేసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా శ్రమల వేదనల గొడ్రాలితనమా నిరుద్యోగమా ఓటమియ సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్నవ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి వివరములకు మా చిరునామా హోలీ పారడైస్ కేహెచ్ వాడ నవాబ్పేట నెల్లూర్ आंध्र प्रदेश इंडिया मा फोन नंबर 9247807